యా మేడిగడ్డలో ఇన్వెస్టిగేషన్ షురు. బ్యారేజ్ ఎందుకు ఉంగిందో తెలుసుకునేందుకు భూగర్భ పరీక్షలు. ఈఆర్ఎం విధానంలో స్టడీ. ఫౌండేషన్ నుంచి భారీ మోటార్లతో నీటి పంపింగ్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా, ఒకసారి దీని గురించి కూడా క్లియర్గా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ప్రాజెక్ట్ ఫీల్డ్ ఇంజనీర్ల పర్యవేక్షణలో ఎల్ఎన్టీ అధికారుల ఆధ్వర్యంలో గురువారం దర్యాప్తు మొదలైంది. బ్యారేజ్ 7వ బ్లాక్లోని 20వ నెంబర్ పిల్లర్ నిరుడు అక్టోబర్ 21న కుంగింది. దానికి ఇరువైపులా ఉన్న పిల్లర్లు కూడా కుంగి వాటిలోనూ పగులు పడ్డాయి. ఈ నేపథ్యంలో బ్యారేజ్ ఎందుకు కుంగిందో తెలుసుకోవడానికి ఎలక్ట్రోల్ రెసిస్టివిటీ మెథడ్ విధానంలో భూగర్భ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 6 నుంచి 8 బ్లాక్లోని పిల్లల వద్దకు నీళ్లు రాకుండా మట్టిగడ్డ అంటే మట్టి కట్ట కాఫర్ డ్యామ్ నిర్మించారు. పిల్లర్ల ఫౌండేషన్ వద్ద ఇసుకను తొలగించారు. 20 HP సామర్థ్యం గల మోటార్లు ఏర్పాటు చేసి 60 HP గల మోటార్ సామర్థ్యం గల మోటార్లు ఏర్పాటు చేసి ఫౌండేషన్లో వస్తున్న నీళ్లను ఎత్తిపోస్తున్నారు. గురువారం సాయంత్రం వరకు బ్యారేజ్ బెడ్ లెవెల్ వరకు ఉన్న నీటిని తొలగించినట్టు తెలిసింది. మేడిగడ్డ ఘటనపై ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యత తీసుకున్న ఎల్ఎన్టీ ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఆ పనులు అప్పగించింది. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. మొదట 7వ బ్లాక్ వద్ద ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి తర్వాత ఆ బ్యారేజ్లోని మిగతా 7 బ్లాక్లను సర్వే చేయనట్టు సమాచారం. అన్నారం సుందిల్ల బొంగలకు గ్రౌటింగ్ అట. సో ఇక కాళేశ్వరం రాసి పెట్టుకోండి. కాళేశ్వరం అనేది ఇక అదొక కేసీఆర్ స్మారక ప్రాజెక్ట్గా మనందరం కూడా భవిష్యత్తులో చూస్తాం. నో డౌట్ రాసి పెట్టుకోవాలి నో డౌట్. ఎన్ని రిపేర్లు చేసినా ఏం చేసినా ఇక దాని మెయింటెనెన్స్కే చాలా పెద్ద ఖర్చు అయ్యే అవకాశం ఉంది. రాను అన్ని ప్రభుత్వాలు కూడా చేతిరెత్తే అవకాశం అయితే కనబడుతూ ఉంది వాస్తవంగా. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ప్రాజెక్ట్ ఫీల్డ్ ఇంజనీర్ల పర్యవేక్షణలో ఎల్ఎన్టీ అధికారుల ఆధ్వర్యంలో గురువారం దర్యాప్తు మొదలైంది. బ్యారేజ్ 7వ బ్లాక్లోని 20వ నెంబర్ పిల్లర్ నిరుడు అక్టోబర్ 21న కుంగింది. దానికి ఇరువైపులా ఉన్న పిల్లర్లు కూడా కుంగి వాటిలోనూ పగులు పడ్డాయి. ఈ నేపథ్యంలో బ్యారేజ్ ఎందుకు కుంగిందో తెలుసుకోవడానికి ఎలక్ట్రోల్ రెసిస్టివిటీ మెథడ్ విధానంలో భూగర్భ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 6 నుంచి 8 బ్లాక్లోని పిల్లల వద్దకు నీళ్లు రాకుండా మట్టిగడ్డ అంటే మట్టి కట్ట కాఫర్ డ్యామ్ నిర్మించారు. పిల్లర్ల ఫౌండేషన్ వద్ద ఇసుకను తొలగించారు. 20 HP సామర్థ్యం గల మోటార్లు ఏర్పాటు చేసి 60 HP గల మోటార్ సామర్థ్యం గల మోటార్లు ఏర్పాటు చేసి ఫౌండేషన్లో వస్తున్న నీళ్లను ఎత్తిపోస్తున్నారు. గురువారం సాయంత్రం వరకు బ్యారేజ్ బెడ్ లెవెల్ వరకు ఉన్న నీటిని తొలగించినట్టు తెలిసింది. మేడిగడ్డ ఘటనపై ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యత తీసుకున్న ఎల్ఎన్టీ ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఆ పనులు అప్పగించింది. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. మొదట 7వ బ్లాక్ వద్ద ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి తర్వాత ఆ బ్యారేజ్లోని మిగతా 7 బ్లాక్లను సర్వే చేయనట్టు సమాచారం. అన్నారం సుందిల్ల బొంగలకు గ్రౌటింగ్ అట. సో ఇక కాళేశ్వరం రాసి పెట్టుకోండి. కాళేశ్వరం అనేది ఇక అదొక కేసీఆర్ స్మారక ప్రాజెక్ట్గా మనందరం కూడా భవిష్యత్తులో చూస్తాం. నో డౌట్ రాసి పెట్టుకోవాలి నో డౌట్. ఎన్ని రిపేర్లు చేసినా ఏం చేసినా ఇక దాని మెయింటెనెన్స్కే చాలా పెద్ద ఖర్చు అయ్యే అవకాశం ఉంది. రాను అన్ని ప్రభుత్వాలు కూడా చేతిరెత్తే అవకాశం అయితే కనబడుతూ ఉంది వాస్తవంగా.